ओं श्रीगुरुभ्यो नमः ॐ श्रीमहागणाधिपतये नमः वक्रतुण्डमहाकायकोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवेन्नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमज्जमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् జై గురుదేవ్ గురువందనం కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా ప్రాతస్మరణీయులైనటువంటి మహర్షుల గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇవాళ మనం దేవల మహర్షి అనేటువంటి ఒక గొప్ప మహర్షి గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ దేవల మహర్షి ఎవరు ఈయన ఏ కారణం చేత జన్మించాడు ఈయన చేసినటువంటి గొప్ప కార్యములేమిటి ఇవాళ చూద్దాం పూర్వం దేవుడు అనేటువంటి ఒక మను ఉండేవాడు అతని కుమారుడు ప్రజాపతి ఈయనకి దూమ్రా బ్రహ్మవిద్య మనశ్విని రతి శ్వాస శాండిలి ప్రభాత అనేటువంటి ఏడుగురు కన్యల్ని వివాహం చేసుకున్నాడు పూర్వం రోజుల్లో మనం చెప్పుకునేటువంటి ఈ మనువులు కానీ ప్రజాపతులు కానీ బ్రహ్మ మానస పుత్రులు కానీ వీళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు సృష్టించాడు అంటే సృష్టి కార్యం కొనసాగించడానికి అలా సృష్టి కార్యం కొనసాగించడానికి ఈయన ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు అతడు వాళ్ళ వల్ల ధరుడు ధ్రువుడు సోముడు అహుడు అనిలుడు అగ్ని ప్రత్యుషుడు ప్రభాసుడు అనేటువంటి ఎనిమిది మంది కొడుకుల్ని కన్నాడు ఆ ఎనిమిది మందే అష్టవసువులు వసువు అంటే ఎప్పుడు ఉండేవాడు అని అర్థం వాడికి చావు లేదనమాట అది మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే వసతీతి వసవ అంటే ఎప్పుడు కూడా వసించేవాడు అని అర్థం అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక లోకంలో ఉన్నారు స్వర్గలోకంలో ఉన్నారు లోకం నాశనం కావచ్చు కానీ వీళ్ళు మాత్రం అవరు మనకు ఉదాహరణ తీసుకున్నట్లయితే భీష్ముడు కూడా అష్టవసువుల్లో ఒకడు ఆయన శాపం వల్ల భీష్ముడిగా జన్మించడం జరుగుతుంది అలా వీళ్ళు దేవలోకం అంతా కూడా నాశనం అయిపోవచ్చు కానీ ఈ వసువులు అనేటువంటి వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అలాగే ప్రజాపతి అనుకున్నాం కదా ఇప్పుడు ఆ ప్రజాపతి అంటే ఎవరు బ్రహ్మ సృష్టించినటువంటి వాడు కదా ఆయన బ్రహ్మతో సమానం ఇప్పుడు మనకి నారాయణుడు యొక్క కమలంలో నుంచి బ్రహ్మ పుట్టాడు ఆయన నుంచి వీళ్ళు జన్మించారు వీళ్ళందరూ ఈ ప్రజాపతులందరినీ కూడా ప్రజలను సృష్టించడం కోసం బ్రహ్మ సృష్టించారు కాబట్టి వీళ్ళని కూడా బ్రహ్మలు అనేవాళ్ళు ఇలా మనం పుట్టినటువంటి ప్రజాపతికి పుట్టినటువంటి ఒక కొడుకు అయినటువంటి వాడు ప్రభాత అనేటువంటి భార్యకు పుట్టినటువంటి వాడు అతని పేరు ప్రత్యూషుడు అంటే ఈ ప్రజాపతికి ఈ ప్రభాత అనేటువంటి వాళ్ళకి ప్రత్యూషుడు అనేటువంటి వాడు జన్మించాడు ఈ ప్రత్యూషుడికి ఇద్దరు కొడుకులు పుట్టారు అందులో మొదటివాడు దేవలుడు ఇంకొకడు విభువు అంటే దేవలుడు యొక్క వంశ చరిత్ర ఇదనమాట ఇప్పుడు ఎందుకంటే ఒక మహర్షి గురించి తెలుసుకుంటున్నప్పుడు మనకి లభించినటువంటి ఆధారాలను బట్టి ఆ మహర్షి ఎవరి సంతానమో కూడా మనకి వేదంలో చెప్పబడిన విధంగా ఆ యొక్క పుణ్యపురుషుల యొక్క సంతానం కూడా వాళ్ళందరూ కూడా లోక కళ్యాణం కోసం అవతరించినట్లుగా వేదంలో చెప్పినట్లుగా ఈ యొక్క పురుషులందరూ కూడా ప్రవర్తించారు వాళ్ళు లోక కళ్యాణం కోసం జీవించారు వాళ్ళ తపశక్తిని అంతా కూడా దారపోశారు అలాంటి పుణ్యపురుషులు ఈ యొక్క బ్రహ్మ సృష్టిలో ఉన్నారు అటువంటి వాళ్ళ గురించే మనం తెలుసుకుంటున్నాం వాళ్ళే మహర్షులు వాళ్ళు మనకి తపశక్తి ద్వారా విజ్ఞానాన్ని అందించి ఆ విజ్ఞానం మన జీవన విధానంగా ఉపయోగపడి ఈరోజున మనం అనుభవించేటువంటి ఈ యొక్క సౌకర్యాలన్నీ సుఖ సంతోషాలన్నీ భోగభాగ్యాలన్నీ వెనక వాళ్ళ యొక్క విజ్ఞానం ఉంది అని మనం తెలుసుకోవాలి ఈ యొక్క దేవలుడు నల్లటి శరీరం కలగటంతో ఇతన్ని అసితుడు అని కూడా పిలిచేవారట ఇతనికి పది సంవత్సరాల వయసు రాగానే వ్యాసుడి దగ్గర తీసుకెళ్ళి వ్యాసుడు కప్పజెప్పాడు అయ్యా మా పిల్లవాడిని తయారు చేయండి మీరే గురువు అని పూర్వం రోజుల్లో వెళితే వాళ్ళు పుట్టగానే వాళ్ళంతా వాళ్ళు తపస్సుకెళ్ళేవాళ్ళు లేదంటే వాళ్ళ తండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే ఒక గురువు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ గురుకులంలో అప్పగించి ఇక నా పిల్లవాడు కదయా నీ పిల్లవాడు అనుకుని నువ్వే చూసుకునేవాడు అలా వ్యాసుడికి అప్పగించడం వల్ల వ్యాసుడు తనకి సర్వ విద్యలు కూడా నేర్పించాడు వ్యాసుడు యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఈ పిల్లవాడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు యొక్క అనుగ్రహం పొందడం అంత సామాన్యం కాదు గురువు చాలా పరీక్షలు పెడతాడు గురువు అంత సామాన్యంగా దొరకడండి గురువు అసలు ఎంతో అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే గురువు యొక్క దర్శనం అవుతుంది గురువు యొక్క దర్శనం అయిన తర్వాత గురువు యొక్క కటాక్షం లభించాలంటే చాలా మధ్యలో ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు వస్తాయి ఈ పరీక్షలన్నీ తట్టుకోవాలి అది తట్టుకోవాలంటే ఏంటంటే శుశ్రూష చేయాలి అంటే గురువుకి సేవలు చేయాలి గురువు సన్నిధిలో ఉండి ఆయన పెట్టేటువంటి పరీక్షలు కూడా భరించగలగాలి అక్కడ అప్పుడు గురువు యొక్క అనుగ్రహం పొందుతామే తప్ప ఏదో మామూలుగా సినిమాల్లో చూపించినట్టుగా ఓం భీం గలనే మనకేం మంత్రాలు రావు మనకేం సిద్ధులు రావు శక్తులు రావు మనకి తెలియకుండానే గురువుని ఆరాధించడం వల్ల గురువు చెప్పినటువంటి మంత్రం ఆయన ఉపదేశించినటువంటి మంత్రం సాధన చేయటం వల్ల గురువు యొక్క అనుగ్రహంతో మనకు శక్తులు వస్తాయి శక్తులు ప్రత్యేకంగా గురువు ఇవ్వడు గురువు చెప్పినటువంటిది మనం ఆచరించడమే ఆచరిస్తే ఏ శక్తి మనకు రావాలో ఏ మంత్రాన్ని గురువు ఇవ్వాలో గురువుకు తెలుసు అందుకని ఏం చేస్తాడు గురువు అతనికి ఏం కావాలో అది ఇస్తాడు అలాగే ఇతను ఒక గొప్ప పౌరాణికుడు కూడా అయ్యాడు వ్యాసుడు రాసినటువంటి మహాభారతం అంతా కూడా దేవలుడిని చదివి వినిపించమన్నాడు వ్యాసుడు ఏం పెట్టాడంటే నాకు పరీక్ష అబ్బాయి నీకు విద్యలన్నీ కూడా వచ్చాయి నువ్వు బాగా చదువుతున్నావు నువ్వు మంచి పౌరాణికుడివి ఇప్పుడు నాకు ఇదంతా కూడా చదువు అని చెప్పేసి మహాభారతాన్ని చదవమన్నాడు అతను చక్కగా చదివిన తర్వాత మధురంగా చెప్పగలడా లేడా అని పరీక్ష పెట్టాడు ఇప్పుడు పుస్తకం చదవటం వేరు మధురంగా చెప్పగలగటం వేరు కదా అంటే ఆ మహాభారతంలో ఉన్నటువంటి సారాంశం ఇతను అర్థం చేసుకొని ఆకళింప చేసుకొని చక్కగా చెప్పగలడా లేదా అని వ్యాసుడు ఇతన్ని పరీక్షించి మహాభారతాన్ని వ్యాప్తి చేయటానికి సరైనటువంటి వ్యక్తిగా నిర్ణయించాడు చూసారా ఈ దేవల మహర్షి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు మహాభారతం మనం ఇవాళ ఎలా చదువుతున్నాము ఎప్పుడో ద్వాపర యుగంలో జరిగింది ఎక్కడో మహాభారతం జరిగినటువంటి సమయంలో మనం లేము కొన్ని వేల సంవత్సరాలైంది మరి అటువంటి చరిత్ర అంతా కూడా మనం చదువుతున్నాము అంటే ఈ యొక్క దేవల మహర్షి ఆ యొక్క మహాభారతాన్ని మొత్తము కూడా వ్యాసుడు యొక్క అనుమతితో ఆయన వ్యాప్తి చేశాడు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఒక గ్రంథాన్ని కానీ ఒక గురువు ఇచ్చినటువంటి ప్రమాణాన్ని కానీ గురువు యొక్క ఆదేశాన్ని కానీ గురువు యొక్క అనుమతితో గురువు యొక్క ఆశీర్వాదంతో మాత్రమే దాన్ని మనం వృద్ధులకు తీసుకురాగలుగుతాం గురువు ఆశీర్వాదం లేకుండా గురువు లేడు గురువు చెప్పబెట్టకుండా మనకు దొరికింది ఇంటర్నెట్లో అది డౌన్లోడ్ చేసుకుని ఆ మంత్రం మనం చేసామనుకోండి మనకు సిద్ధిస్తుందా చెప్పండి చాలామంది ఈ భ్రమల్లో ఉన్నారు ఏముంది ఆయన చేసింది ఏముంది చదివాడు ఆయన ప్రచారం చేశాడు మనం కూడా ప్రచారం చేద్దాం అనుకుంటాం ఎట్లా చేస్తాం మనం గురువు యొక్క అనుమతి కావాలి అందుకనే ఇప్పుడు ఒక గ్రంథం మీరు ఏ పారాయణ గ్రంథం తీసుకోండి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను ఒక గ్రంథం రాయాలి అంటే కనుక ఆ గ్రంథం రాయటానికి అతనికి అర్హత ఉండాలి అతను తపస్సు చేసి ఉండాలి ఆ దేవత గురించి లేదా ఆ సద్గురువు గురించి అతను రాసేటప్పుడు అతని యొక్క శక్తి సామర్థ్యాలంతా కూడా అక్షర రూపంలో ఆ గ్రంథస్థం అవుతున్నాయి అవునా కాదా అప్పుడే కదా ఆ గ్రంథం ఏర్పడింది మరి ఆ గ్రంథాన్ని నువ్వు తీసుకున్నావు అంటే ఆ గ్రంథంలో అతను తపస్సు ఉంది ఆ అక్షరాల్లో అతను తపస్సు ఉంది నువ్వు దాన్ని ఎంత గౌరవించాలి దాన్ని ఎంత నియమంగా సాధన చేయాలి అందుకనే మనకి పురాణ ఇతిహాస గ్రంథాలు చదివేటప్పుడు ఎలా పడితే అలా చదవకూడదని అవి చదవాలి అంటే ఒక పద్ధతి ఉంది అందుకనే మీరు పారాయణ చేసేటప్పుడు గురుచరిత్ర పారాయణ చేసేటప్పుడు ఏం చెప్తారు ఆ గ్రంథాన్ని పూజించమంటారు దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేయమంటారు దత్తాత్రేయుని యొక్క పూజ అయిన తర్వాత గ్రంథ పారాయణ ప్రారంభించాలి నాకు పుస్తకం దొరికింది కదా నేను మొబైల్లో చేశానుకోండి మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని అది పారాయణ ఎలా అవుతుంది ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎదురుగా ఆ దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతను స్మరిస్తూ పవిత్రమైనటువంటి స్థలంతో పవిత్రమైనటువంటి భావనతో ఎటువంటి మధ్యలో లేచి కాఫీ తాగి రావటం లేకపోతే టిఫిన్ చేసి రావటం లేదా ఫోన్లో మాట్లాడుతూ చేయటం ఇలాంటివి చేయకూడదండి పారాయణ చేసేటప్పుడు అలా మనం చేయగలిగితే ఆ గ్రంథ దేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం అందుకనే కదా పారాయణ చేస్తే పెళ్ళి అవుతుంది పారాయణ చేస్తే పిల్లలు పుడుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవల మహర్షి ఆ వ్యాసుడి యొక్క అనుగ్రహంతో మహాభారతాన్ని విశ్వవ్యాప్తం చేశాడు ఇవాళ విశ్వవ్యాప్తం చెందడానికి కారణం ఎవరై అంటే ఈ దేవల మహర్షి